ముందుగా జర్నలిస్ట్ సోదరులందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి ఈవెంట్ని కవర్ చేసినందుకు. మాకు టీవీ ఫైవ్ తరఫున చాలా ఆనందంగా ఉంది ఈవెంట్ స్పాన్సర్ చేసి కవర్ చేసి టెలికాస్ట్ చేసినందుకు, ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చినందుకు. స్మిత గురించి చెప్పాలంటే ఫస్ట్ 1999లో ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఒక తెలుగు స్టేట్స్ నుంచి తెలుగు రాష్ట్రం నుంచి ఒక తెలుగు అమ్మాయి పాప్ వరల్డ్లోకి వచ్చి తెలుగులో పాట పాడటం అనేది చాలా అద్భుతమైన విషయం. అప్పట్లో అమెరికాలో బ్రిట్నీ స్పియర్స్ అనే ఒక ఆవిడ ఫస్ట్ ఆల్బమ్ లాంచ్ చేసింది, సెన్సేషన్ హిట్ అయింది. సుమారు ఒక సంవత్సరం గ్యాప్లో ఈ ఆల్బమ్ కూడా వచ్చినట్టుంది, అది సూపర్ హిట్ అయింది. దాంతో ఇక 20 ఇయర్స్ జర్నీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెలుగు ప్రజల్ని అలరిస్తూనే ఉన్నారు. మాకు నిజంగా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ స్మిత గారు ఫర్ అవర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు, ది టీజర్ లాంచ్ అండ్ ది పోస్టర్ అండ్ ఈవెంట్ గురించి. ఎంతమంది 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెస్ మీట్స్కి వస్తూ ఉన్నారండి ఇక్కడ? చాలా నోన్ ఫేసెస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ కనిపించింది నాకు, అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. అక్కడ కూడా ఎవరో రేస్ చేశారు హ్యాండ్, అండ్ ఐ హ్యావ్ టు సే దట్ జర్నీ వాజ్ సో బ్యూటిఫుల్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద జర్నీ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అంటే నేను మొదలెట్టినప్పుడు యాక్చువల్లీ పాడుతా తీగాలో ఫస్ట్ 1996లో పాడానండి. ఆ తర్వాత 99లో ఆల్బమ్ రిలీజ్ అవటం అయింది. నేను పాడుతా తీగాకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన జూనియర్స్ సీనియర్స్ అని అప్పట్లో అంతా ఒకటే ఉండేది. సో ఐ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఇన్ ద హోల్ ఆఫ్ దట్ గ్రూప్ ఇన్ 96. అండ్ నా కెరియర్ ఎంత తొందరగా స్టార్ట్ అయిపోయిందంటే 20 ఏళ్ళు అయినాయా అని అంటే మాటల్లో యాక్చువల్లీ వంశీ గారితో ఒక మీటింగ్లో ఏదో వీడియో లాంచ్ ఉందండి చెయ్యాలి అని 99 20 ఇయర్స్ అయింది అంటే దే వర్ ద వన్ హూ సెడ్ ఇట్లా కాదండి వీ హ్యావ్ టు డూ అన్ ఈవెంట్ అని. యాక్చువల్లీ వాళ్ళ నుంచి శ్రేయ శ్రీనివాస్ గారి నుంచి వచ్చింది అన్నమాట. అండ్ ఐ హ్యావ్ టు సే దట్ ఇది చేయటానికి కారణం కూడా ఒకటి, ఇట్స్ అ ట్రిబ్యూట్ టు మై లవ్ ఫర్ ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి కారణమైన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. లేకపోతే ఐ మీన్ వితౌట్ యూ డెఫినెట్లీ దిస్ వాజంట్ ఎ ప్లేస్ వేర్ ఐ వుడ్ హావ్ బిన్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. నేను నిన్నే అనుకుంటా ఉన్నాను 20 ఇయర్స్ అయింది అని వెనక్కి చూస్తే అనిపిస్తుంది, కానీ ఈరోజే దిస్ ఇస్ ద బిగినింగ్ అన్నట్టుంది నాకు. ఇక్కడి నుంచి చాలా ఎక్సైటింగ్ జర్నీ జరగబోతుంది, అండ్ మీరు నాకు ఇన్నాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఫర్ వేర్ ఐ స్టాండ్ టుడే దాన్ని, ఆ ప్రొఫైల్ని నేను మంచి పనులు చేయడానికి వాడతాను తప్పకుండా. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. సెకండ్న రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బీ దేర్ జేఆర్సీ కన్వెన్షన్లో మండే వచ్చింది, మీరందరూ తప్పనిసరిగా మమ్మల్ని జాయిన్ అవ్వాలి ఈవెంట్కి. గెస్ట్ ఫర్ ది ఈవెంట్, యాక్చువల్లీ నేను ఈవెంట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నాగార్జున గారితోనే మాట్లాడాను, అండ్ ఐ సెడ్ మీరు లేరు అంటే నేను ఈవెంట్ చేయను అని చెప్పాను. ఎందుకంటే నాకు హీ ఆల్మోస్ట్ వాజ్ లైక్ అ మెంటర్ టు మీ. ఇనిషియల్గా ఆయన ఎప్పుడు కూడా అందరికన్నా ముందు ఆలోచించి ముందు చేస్తారు, అండ్ హీ ఆల్వేస్ లివ్డ్ బై దట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ లుక్ స్టైల్ ఎవ్రీథింగ్. సో నేను అనుకోకుండా హీ హ్యాపెన్ టు బి ద ఫస్ట్ పర్సన్ నాకు కూడా కెరియర్లో హూ వాజ్ ఆల్వేస్ సేయింగ్ నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు. అండ్ అలాగే నా ఫస్ట్ బిజినెస్ వెంచర్ హీ వాజ్ ద వన్ హూ లాంచ్డ్ ఇట్. నా ఆల్బమ్ సన్నజాజి పడక ఆల్బమ్ ఆయనే లాంచ్ చేశారు, మాహీవే ఆయనే లాంచ్ చేశారు, మ్యూజిక్ స్కూల్ కూడా ఆయనే ఓపెన్ చేశారు నాది. సో ఐ సెడ్ యూనో మీరు లేకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్, సో మీరు ఉన్న రోజే చేద్దాము అని ఆ డేట్ ఫిక్స్ చేశామండి. సో నాగార్జున గారు విల్ బీ దేర్. కీరవాణి గారు నాకు మ్యూజికల్ జర్నీలో ఎస్పెషలీ ఇన్ మై ప్లేబ్యాక్ సింగింగ్ జర్నీ హీస్ బీన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ నాకు. ఆయన వారి ఫ్యామిలీ అంతా ఉండబోతున్నారు. జగపతి బాబు గారు,
నాని, నరేష్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేను అదే చెప్పాను అందరికీ కూడా, ఇట్స్ నాట్ అ సినిమా కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్, ఇట్స్ మోర్ లైక్ అన్ ఈవెంట్ దట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అందుకే అంటున్నా, ఆల్ ఆఫ్ యూ ఆర్ మై ఫ్యామిలీ, మీరు కూడా ఉండాలి, ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు ఈవెంట్కి. మీరన్నారు బిగినింగ్ ఇది మళ్ళీ అని చెప్పి, సో ఈ స్టెప్స్ కూడా అంచలంచగా మరింత పెరగాలని ఇక్కడ నుంచి చని కోరుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ అండి, ఈవెంట్ చేయడానికి కారణం అన్నాను అది చెప్పలేదు. ఒక సాంగ్ రిలీజ్ ఉంది, ఆ తర్వాత ఇంకొక రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మై నెక్స్ట్ జర్నీ గురించి రివీల్ చేసే ఇవి జరగబోతున్నాయి ఆ ఈవెంట్లో. దట్స్ ద మెయిన్ రీజన్. వన్ ఇస్ అ సెలబ్రేషన్ టు ద జర్నీ అండ్ వన్ ఇస్ టు రివీల్ వాట్ ఈస్ నెక్స్ట్, అన్వీల్ వాట్ ఈస్ నెక్స్ట్. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు షేరింగ్ ఇట్ విత్ యూ.